ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే ప్రత్యేక హోదా అంశానికి మొదటి అడ్డంకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే గనక. ప్రత్యేక హోదానే మా అసలు సిసలు డిమాండ్ అని మొదట్లో నినాదించిన చంద్రబాబు ప్రత్యేక హోదా సర్వరోగ నివారణి కాదు అని ఇప్పుడు అంటున్నారు. పైగా ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని కూడా చెబుతున్నారు ఈయన. నిజానికి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశం కేంద్రానికి లేకపోయినా ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలంటూ చంద్రబాబు డిమాండ్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది రాజ్యసభ ద్వారా ఆంధ్రప్రదేశ్ కి సంక్రమించిన హక్కు, అంతకు మించి ఇస్తున్నాం అని కేంద్రం చెబుతున్నా సరే అదేదో ప్రత్యేక హోదాతో కలిపి ఇచ్చేయొచ్చుగా అని అడగాల్సిన బాధ్యత చంద్రబాబుదే. కానీ ఆయనే ప్రత్యేక హోదాకి పాతరేసేశారు. ఇప్పుడిదంతా ఎందుకంటే ప్రత్యేక హోదా అంశంపై మరోమారు రాజ్యసభ దద్దరిల్లింది. కేవీపీ రామచంద్రరావు, సుబ్బిరామిరెడ్డి తదితర ఏపీ కాంగ్రెస్ ఎంపీలతో పాటు వైఎస్ఆర్పీకి చెందిన విజయసాయిరెడ్డి కూడా ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ప్రశ్నించారు. విభజన వ్యవహారానికి రూపకల్ప చేసిన అప్పటి కేంద్ర మంత్రి జైరాం రమేష్, విభజన వ్యవహారాన్ని చక్కబెట్టిన దిగ్విజయ్ సింగ్ తదితరులు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేశారు. వీరందరూ ఓ ఎత్తు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు రాజ్యసభ గౌరవాన్ని కాపాడాలంటే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే అన్నారు. విభజనతో ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందంటూ నినాదించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంపీలు రాపోలు ఆనంద్ భాస్కర్, కేశవరావు తదితరులు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దారుణమైన విషయం ఏమిటంటే ఇతర రాష్ట్రాలు సైతం ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందంటుంటే చర్చ జరుగుతున్న సమయంలో ఏపీకి చెందిన అధికార పార్టీ ఎంపీలెవరూ అక్కడ కనిపించలేదు. ఈ మొత్తం తతంగం ఓ ప్రసహనంలా కొనసాగింది. చివరికి కేంద్రం ఇచ్చిన సమాధానమేంటో తెలుసా? ఎన్డీసీ జాతీయ అభివృద్ధి మండలి ప్రత్యేక హోదాకి సమ్మతించడం లేదట. ఏ వంకాలేనోడు టొంకట్టుకుని వేలాడాడని వెనకటికి ఉత్తరాంధ్రలో ఓ సామెత ఉండేది. అలా ఉంది ఇప్పుడు కేంద్రం పరిస్థితి. విభజన చట్టంలో ఎందుకు పెట్టలేదు? అసలంటూ ప్రత్యేక హోదా మార్చి 2017 నుంచి ఏ రాష్ట్రానికి ఉండదు అన్నారు. మధ్యలో 14వ ఆర్థిక సంఘం నివేదికను సాకుగా చూపారు. ఇప్పుడు చివరికి ఎన్డీసీని సాకుగా చూపుతున్నారు. సిగ్గు సిగ్గు అని జనం నవ్విపోతున్నా మాకేటి సిగ్గు అన్నట్టు కేంద్రం వ్యవహరిస్తుందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి?